తారక రత్న ఆరోగ్యం నిలకడగా ఉంది. గుండెపోటు వచ్చినటువంటి రోజు 40 నిమిషాల పాటు మెదడుకి రక్త ప్రసరణ ఆగిపోయిన సందర్భం వల్ల మెదడులో పైభాగం కొంత దెబ్బతిన్నప్పటికీ కూడా రికవర్ అయ్యేటటువంటి అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. గుండెకి సంబంధించి అన్ని రకాలుగా ఈరోజు చాలా పర్ఫెక్ట్గా ఉంది. హార్ట్ పర్ఫెక్ట్గా ఫంక్షన్ చేస్తూ ఉంది. రక్త ప్రసరణ చాలా బాగుంది. హార్ట్ ఎలిమెంట్స్ ఈరోజు ఏమీ లేవని చెప్పొచ్చు. కానీ 45 నిమిషాల పాటు ఆ రోజు రక్త ప్రసరణ మెదడుకి ఆగిపోయిన సందర్భంగా మెదడులో కొన్ని ఆ పైభాగం దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో దాని సైడ్ ఎఫెక్ట్స్లో కొంతవరకు కొన్ని లివర్ కానీ మిగతా కొన్ని ఆర్గాన్స్ కానీ కొంత వాటిల్లో యాక్టివిటీ తగ్గిందని నేను చెప్పుకోవచ్చు. ఈరోజు హార్ట్ ఎయిల్మెంట్స్ కంప్లీట్గా ఏమీ లేనప్పటికీ కూడా మెదడులో ఎడిమా అన్నటువంటిది, అంటే మెదడులో వాపు, ఆ వాపు అన్నటువంటిది మెదడులో వాటర్ ఫామ్ అయ్యి, ఏదైతే రక్త ప్రసరణ నిలిచిన తర్వాత వాటర్ ఫామ్ అయ్యి, వాటర్ ఫామ్ వల్ల అది స్వెల్లింగ్ అన్నటువంటిది వచ్చింది. ఆ స్వెల్లింగ్ వల్ల ఈరోజు మెదడుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, బ్రెయిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఆ మనకు ఉన్నటువంటి స్కల్, అంటే ఇది ఒక హార్డ్ పోర్షన్ కాబట్టి ఆ స్వెల్లింగ్కి గ్యాప్ ఏదైతే లేకుండా ఉంటుందో అందువల్ల మెదడు కొంచెం కిందకి దిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఇక మీదట ఈ ప్రోగ్రెషన్ అన్నటువంటిది, ఈ వాపుకు సంబంధించి ప్రోగ్రెషన్ అన్నటువంటిది డాక్టర్స్ సమాచారం ప్రకారం 3-4 రోజుల పాటు ఈ యొక్క ప్రోగ్రెషన్ అన్నటువంటిది వాపుకు సంబంధించి ఉంటుంది. ఆ తర్వాత స్టెబిలైజ్ అవుతుంది. స్టెబిలైజ్ అయిన తర్వాత వాపు అన్నటువంటిది తగ్గడం మొదలు ఆరంభమవుతుంది. అప్పుడు ఒక్కసారి వాపు నిలిచిపోయి తిరిగి తగ్గుదల ప్రారంభించడం స్టార్ట్ అయిన తర్వాత ఇంప్రూవ్మెంట్ అన్నటువంటిది కనపడుతుంది. డాక్టర్స్ చెప్పినటువంటి 3-4 రోజులు అయిపోయింది కాబట్టి, ఇప్పటికి 4వ రోజు ఇది కాబట్టి రేపటి నుంచి ఆ యొక్క వాపు తగ్గి ఇంప్రూవ్మెంట్ కనపడుతుందనని అందరం ఆశిస్తూ ఉన్నాం. డాక్టర్సు ట్రీట్మెంట్ చాలా అద్భుతంగా ఇస్తున్నారు, మంచి ట్రీట్మెంట్. అన్ని రకాలుగా నందమూరి బాలకృష్ణ గారు పూర్తిగా అన్ని సౌకర్యాలని అన్ని విషయాలని తానే స్వయంగా చూసుకుంటున్నారు. నిజంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తాను.